అంటే ఒకవేళ ఎల్ఆర్ఎస్ కట్టలేదనుకో ఏమైనా బెనిఫిట్స్ మనకు గవర్నమెంట్ నుంచి వచ్చేవి రాకుండా ఉంటాయా? బెనిఫిట్స్ ప్లాట్కి బెనిఫిట్స్కి సంబంధం లేదు కదండి, గవర్నమెంట్కి ఏం బెనిఫిట్స్ వస్తాయి అంటే ఇప్పుడు మనకు మున్సిపాలిటీకి సంబంధించి వాటర్ కానీ ఏదైనా కరెంట్ పవర్ కానీ ఏదైనా. రేపు ఎల్ఆర్ఎస్ కట్టుకున్న ప్లాట్లన్నీ కూడా ఇప్పుడు మనం ఎల్ఆర్ఎస్ కట్టగానే వాళ్ళు ఏమి ఇవ్వరండి. ఎల్ఆర్ఎస్ కట్టిన దాదాపు 10 సంవత్సరాల మంచి కట్టి కొన్ని వేల ప్లాట్లు ఉన్నాయి. ఆడ ఆ ప్లాట్ దగ్గర పోతే ఒక అడవి ఉన్నట్టే ఉంటుంది, ఎక్కడ కూడా ఇచ్చినట్లేదు, ఒక వాటర్ ఇచ్చినట్లేదు, ఒక డెవలప్ చేసినట్లేదు. ఇప్పుడు ఇప్పుడు చెప్పే పద్ధతి ప్రకారం అయితే అటు మన అమౌంట్ అవసరం ఉండి పిండుతున్నట్టే ఉంది గవర్నమెంట్. వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి ఇప్పుడు ఇది పెట్టారంటారు స్కీమ్. అంతేనండి. సో మరి ఇప్పుడు కరోనా టైం చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, బిజినెస్లన్నీ మూసుకుపోయాయి, చాలా మందికి జాబ్స్ కూడా లేదు. సో ఇట్లాంటి టైం ఇలాంటి టైంలో ఎల్ఆర్ఎస్ కట్టలేదనుకోండి ఒకవేళ, అంటే వాళ్ళు తర్వాత కట్టే ఆప్షన్ ఉందా, లేకపోతే ఇంకా కట్టకపోతే ఇంకా అది కట్టనట్టేనా? ఇప్పుడు ఫస్ట్ అండి, మొదట మనం చెప్పుకునేది ఏంటంటే అండి, అసలు కరోనా టైంలో ఈ టైంలో ఎల్ఆర్ఎస్ పెట్టడమే కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీ నువ్వే 2 నెలలు 3 నెలలు ప్రతి జనాలకు అందరికి కూడా రైసు పప్పులు ఉప్పులు ఇచ్చుకుంటూ పోతుంటుంది. ఈ ఎంత ఇబ్బంది పడుతున్నారో గవర్నమెంట్ తెలుసు. ఇదే టైంలో మళ్ళీ ఎల్ఆర్ఎస్ అని పెట్టితాలకు ఇంక ఇబ్బంది అవుతుంది. సరే, అదొక పాయింట్. ఇప్పుడు ఏంటంటే ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలంటే కట్టుకోవాల్సిందే, టైం పెట్టిండి. ఎల్ఆర్ఎస్ కట్టకపోతే నీ ప్లాట్ రెగ్యులరైజేషన్ ఉండదు. ఓకే, అసలు నీ ప్లాటు మళ్ళీ రిజిస్ట్రేషన్ కాదు. ఎవరికొని అమ్ముకోవాలని అత్యవసరమే అమ్ముకుంటారండి, రిజిస్ట్రేషన్ బ్యాన్ చేస్తున్నాడు. సో అంటే కోర్టు ద్వారా వెళ్ళి అలా కట్టుకునే ఆప్షన్ ఉండదా? పోవచ్చు కోర్టు ద్వారా. కోర్టు పోవచ్చు, పోయినా వినికిడి కూడా వస్తున్నది. కోర్టు వేరు, కొంతమంది కోర్టు వేరు. ఓకే, వినికిడి వస్తున్నారు. జడ్జిమెంట్ అత్యవసరంలో ఇంతవరకు బయటకు రాలేదండి. ఇప్పుడైతే గవర్నమెంట్ బాగా భయపెడుతుంది ఎల్ఆర్ఎస్ మీద, కట్టుకోవాల్సిందే పిండేస్తుంది. టైం పెట్టి, మరీ టైం పెట్టి 15వ తారీఖు నువ్వు కట్టకపోతే నీ ప్లాట్ ఏదే అని. రేపు ప్లాట్ రిజిస్ట్రేషన్ కాదు, ఒకళ్ళు అవసరం ఉంటుంది అండి. ఇప్పుడు నా బోటల్కి అవసరం ఉంటుంది, ఒక ప్లాట్ అవసరం ఉంటుంది, అమ్ముకోవాలని రిజిస్ట్రేషన్ కాదంటున్నాడు. భయం, భయపడుకుంటే ఇప్పుడు చేయాల్సి వస్తుంది ప్రతిదీ కూడా. ఓకే,